బయట మాట్లాడిన సీఆర్ గారు మన తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కూడా మీరు అందరు విన్నారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు సెక్రటరీట్ లో లంక బిందలు లేవంటుండు లంక బిందలు సెక్రటరీట్ ఉంటాయా యాడ్ ఉంటాయా అన్నాడు లంక బిందలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు అర్ధరాత్రి పూట దొంగలు లంక బిందలు ఎత్తుకుతారు రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండు మాట్లాడిండా లేదా సీఆర్ గారు మరి అలా ఎవరితో కండువా కప్పించుకున్నాడు ఎవరితో కప్పించుకున్నాడు ఎవరితో కప్పించుకున్నాడు నువ్వే అంటివి లంక బిందలు దొంగ రాత్రి పూట దొంగలు ఎత్తుకుతారు రేవంత్ రెడ్డికి అలవాటు ఉందట అంటివి పోయి గాయనతోనే కండువా కప్పించుకుంటివి గింత గింత దిగజారుడుతనం అవసరమా రాజకీయాల్లో ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి ఇలా దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే చరిత్ర చూడండి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏడు ఐదేళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు మన ఛత్తీస్గఢ్ లో ఐదేళ్లకు ప్రభుత్వం పోయింది రాజస్థాన్ లో ఐదేళ్లకు ప్రభుత్వం పోయింది హిమాచల్ ప్రదేశ్ లో ఇలా ఐదు నెలలకే పడిపోయే పరిస్థితి వాళ్ళ దాంట్లో వాళ్లే కొమ్ములాడుకుంటున్నారు ఈయననే అన్నాడు సీఎల్ గారు కూడా ఏ కాంగ్రెస్ పార్టీని ఎవడో దించడు వాళ్ళ దాంట్లో గ్రూపులు ఎక్కువ వాళ్ళు వాళ్ళే అనుకుంటారు అది పడిపోతుంది అన్నాడు ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా ఆ రోజు భయపడినటువంటి ఉద్యమాల జిల్లా ఈ వరంగల్ జిల్లా సో అందువల్ల మనం ఇలా చాలా మాట్లాడుతున్నాం కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుతున్నాం వరంగల్లో ఇలా అద్భుతమైన ఇలా వెయ్యి పడకల ఆసుపత్రి ఇలా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది 2000 పడకల ఆసుపత్రి ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎవరు కట్టిండ్రు మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు జనగామ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు ఇవాళ ములుగు మెడికల్ కాలేజ్ ఎవరు తెస్తున్నారు నర్సంపేట మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి ఇవాళ భూపాలపల్లి మా రమణారెడ్డి నాయకత్వంలో రెండేళ్ల కిందనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది అంటే ఒక్క వరంగల్లో ఐదు మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన కేసీఆర్ కాదా ఇలా టెక్స్టైల్ పార్క్ అయితేనేమి ఎన్నో తీసుకొచ్చినాం వరంగల్ వెటర్నరీ యూనివర్సిటీని ఎన్నో కాలేజీలను ఇలా వరంగల్కి ఇచ్చి వరంగల్ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచింది ఇవాళ చట్టబద్ధత లేదు హామీలు అమలైంది లేదు బాగా ఆలోచించండి ఇలా ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వీళ్ళ నిజస్వరూపం అర్థమైతా ఉంది అందుకే వాళ్ళు ఏం చేస్తుండ్రు పొద్దుగాల లేవగానే లీక్ వార్తలు ఫేక్ వార్తలు రాయిస్తుండ్రు అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మనం ప్రజల దగ్గరికి పోవాలి నాకు తెలిసి ప్రజలకు విషయాలు అర్థమైనాయి నిన్న కేసీఆర్ గారు వస్తే అద్భుతమైన ప్రజాస్పందన మన ప్రజల్లో మనం రైతుల్లో చూడడం జరిగింది ఎన్ని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరే చూడండి ఒక్కొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది